నమస్కారం, నా పేరు ఎం కృష్ణారావు. నేను ఇంతకుముందు తక్కువ బడ్జెట్లో కొన్ని ఇళ్ళు చేశాను. ఎలా కట్టుకోవాలి, ఏంటి తక్కువ బడ్జెట్లో ఇళ్ళు ఎలా కట్టుకోవాలి, దాని గురించి కొన్ని వీడియో చేశాను. ఇప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్ నిన్న అడిగాడు, రమేష్ పంతంగి దగ్గర నుంచి అడిగాడు, 100 గజాల్లో ఇల్లు ఖర్చు ఎంత అవుతుంది అని అడిగాడు. తను ఏ మోడల్గా కట్టుకుంటున్నాడో దాని గురించి రాయలేదు. అయినా నేను ఆయన డౌట్ తీయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రోజుల్లో ఇసుక రేట్ ఒకటి తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది, సగానికి సగం పడిపోయింది. 24, 26, 3000 వరకు ఉన్నది, ఇప్పుడు 14, 1500 టన్ వస్తుంది. అయితే ఆయన గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోవడానికి, రమేష్ గారు గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోవడానికి ఒక మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ పెట్టుకోండి, మిగతా కిటికీలన్నీ ఫైబర్లో వచ్చినాయి, పీవీసీలో వచ్చినాయి, స్లాడింగ్ గ్లాసెస్, దానికి దోమతెర ఉంటుంది అది పెట్టుకోండి, బండలు టైల్స్లో వేసుకోండి, 55 రూపాయలు ఫర్ ఎసెఫ్టీ లాగా చూసుకొని వేసుకోండి, కిచెన్ బ్లాక్ కానీ గ్రీన్ కానీ గ్రానైట్ వేసుకోండి, బాత్రూంలో టైల్స్, కిచెన్లో టైల్స్, లోపల డోర్స్ అన్నీ 50 ఫ్రేమ్స్ కానీ, డబ్ల్యూపీలో చోకోర్స్ వస్తున్నాయి అవి కానీ వేసుకొని, ఫ్లెష్ డోర్స్ పెట్టుకొని, మళ్ళీ బాత్రూంలో పీవీసీ కానీ వాటర్ ప్రూఫ్ డోర్స్ కానీ ఇది పెట్టుకొని మీరు ఏషియన్ పెయింట్స్లో కలర్స్ వేసుకుంటే మీకు మీరు దగ్గర నుండి కట్టించుకుంటే 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇదే బిల్డర్కి ఇస్తే 14.5 నుంచి 16 లక్షలు అడగచ్చు. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.